వెల్కమ్ టు సిరీ టీవీ. నా సినిమా నాకు బాగానే అనిపిస్తుంది, బట్ అలాగని కాకుండా ఆడియన్స్ బాగా నచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే గతంలో రహస్యం కన్నా చాలా పెద్ద రెస్పాన్స్ ఉంది ఈసారి. మా రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా కొంచెం మా మీద జాలి తెలిసి, అందరూ కొత్త టీం ఇంత కష్టపడడం, కొంచెం థియేటర్స్ పెంచితే బాగుంటుంది. ఎందుకంటే మెయిన్ సెంటర్స్ మనకు సెంటర్ థియేటర్స్ రాలేదు. సో నాకన్నా సినిమా ఎలాగుందో ఆడియన్స్ అడగండి, చెప్తారా. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మార్నింగ్ షో వచ్చి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ చేసి హిట్ చేసినందుకు. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలంటే మీ అందరూ సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. అంటే మూడోసారి కదా, బాగానే ఉంది కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. అది మాకు థియేటర్స్ అలాట్ చేస్తేనే కదా అవుతుంది. సో థ్యాంక్స్ టు ద మీడియా అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యాన్స్. ఆడియన్స్ తో చూస్తున్నా కదా సార్, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ, ఎందుకంటే ప్రతి సీన్ హాల్లోకి వెళ్తున్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అంత కష్టపడి చేసినందుకు మాకు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రామ్ సచ్చన్ గారు అండ్ మై ఎంటైర్ టీమ్, మై హీరోయిన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అంటే నేనే చేశాను కాబట్టి వేరే వాళ్ళు చెప్తే హలో, వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది దానికోసం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐమ్ వెరీ హ్యాపీ రైట్. చాలా బాగుంది. దీనికి ఇంకా సపోర్ట్ ఎక్కువ ఇచ్చి ఇంకా థియేటర్స్ పెరిగితే అంతే చాలు. అదే అండి, చెప్పాను కదా డ్రీమ్ కమ్ ట్రూ, అంతకంటే పెద్ద మాట ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నా. ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి, బట్ యాజ్ అ లీడ్ ఇది నా ఫస్ట్ కదా. సో She is the right person to speak with you. Hello guys. What do you want to know? Yeah, second heroine of course. I enjoyed my part and she is she comes under audience, no? She'll tell the experience. Like the audience, okay? Yeah, see, the movie she's was the one so much awesome, so much great, and I like so much her acting. Thank you so much. That's it. I don't want to say more. Music. Things. Music? Super. She's acting. Awesome. మీకు నచ్చిన బాగా సీన్ ఉన్నాడు, మీకు నచ్చిన బాగా మంచి సీన్ ఉంది, మీకు నచ్చిన సీన్ సబ్సెస్ చేసి అప్కేన్ ఆఫ్ కోర్స్ ఫైట్ సీన్. ఓకే, ఎవరీవన్ లైక్ ఫైట్స్ రైట్? ఆఫ్ కోర్స్ ఫైట్ సీన్. థాంక్ యు. మూవీలో మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటి? నేను కోసం చూడొచ్చు మూవీని. డెఫినెట్గా ఈ సినిమా హిట్టు. మా డైరెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు, వాళ్ళందరికీ సినిమా కూడా హిట్ అవుతుంది. సినిమా బాగుంది, మిమ్మల్ని అడగండి, ప్రేక్షకులు అడిగితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అడగండి. చాలా బాగుందండి, కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. హీరో గారు చాలా బ్యూటిఫుల్గా చేసిండు. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ మంచి సంతోషంగా అనిపించింది. హ్యాపీ, ఇస్ వెరీ హ్యాపీ. మెయిన్ హైలైట్స్ మంచి ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, స్టోరీ కథనం బాగుంది. బాగుంది శివ 143, యూత్ ఓరియంటెడ్గా ఉంది, అదేవిధంగా ఫ్యామిలీస్కి నచ్చే విధంగా ఉంది. కొత్త నటులను కూడా చాలా బాగా చేశారు, హీరో బాగా చేశాడు, హీరోయిన్ కూడా బాగా చేసింది. పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కలిసి చూసే విధంగా ఉంది, కొత్తదనంగా కూడా ఉంది, కామెడీ ఉంది, ఫైటింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. కాబట్టి సినిమా చూడవచ్చు. శివ 143 నాకు బాగా నచ్చింది, వచ్చిన వారందరికీ కూడా నచ్చింది. కంగ్రాచులేషన్స్ టు రామసత్యనారాయణ గారు, అతి త్వరలో 100 సినిమా అయిపోతుంది, తొందరలో ఆయనకు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ వస్తుంది. థ్యాంక్ యూ. అన్న హైలైట్ ఉందా నా మూవీ అయితే వస్తుంది. మా మాస్టర్ నాకు అవకాశం ఇచ్చినారు ఈ మూవీలో, చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ సూపర్ మూవీ.